బులెటిన్. ఆరు గాలం శ్రమించి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పత్తిని పండించిన రైతన్న మార్కెట్లో దోపిడి గురవుతున్నాడు. సీసీఐ అధికారులు కొనుగోలు చేపట్టకపోవడంతో వ్యాపారుల హవా కొనసాగుతోంది. ధరలో కోత పెట్టి రకరకాల సాకులు చూపెట్టి రైతులు నిండా ముంచుతున్నారు. మద్దతు ధరలో మోసం చాలదోనట్లుగా తేమ పేరుతో రైతును దోచుకుంటున్న వరంగల్ ఎనుమామల మార్కెట్లో దళారుల రాజ్యంపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. వరంగల్ ఎనుమామల మార్కెట్లో రైతన్నలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఓవైపు వాతావరణ పరిస్థితులు, కరెంటు కోతల మధ్య ఆరుకాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. పత్తి గింజలు కొనుగోలు సాగు మొదలుకుని పత్తిని మార్కెట్కు తరలించే వరకు రైతు మోసానికి గురవుతున్నాడు. ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు వ్యాపారులు రైతులను నెట్టనిలువున దోచుకుంటున్నారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతో అటు వ్యాపారులు ఇటు అర్థదారులు గిట్టుబాటు ధర చెల్లించకుండా దోపిడీ చేస్తున్నారు. దీంతో పత్తి రైతులు కన్నీరు మున్నీరవుతూ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తెలంగాణ జిల్లాల్లో పత్తి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రోజులు తరబడి క్యూలో నిలబడి వేలకు వేలు పెట్టి పత్తి గింజలు కొనుగోలు చేసి సాగు చేస్తే తీరా వర్షాలు అన్నదాతను ఆగం చేశాయి. వర్షాభావ పరిస్థితులను, కరెంటు కోతలను అధిగమించి పత్తి పండిస్తే తీరా మార్కెట్కొచ్చేసరికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయి. వ్యవసాయ మార్కెట్లలో పత్తికి గిట్టుబాటు ధర లేక రైతులు దగాపడుతున్నారు. 5,000 రూపాయలు ఉండాల్సిన ధర 3,500 నుంచి 3,200 ధర పొరుగుతోంది. ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో దళారులు అడితిదారులు ఆడిందాట పాడింది పాటగా నడుస్తోంది. వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దోపిడీ చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో సరైన వర్షాలు కురవకపోయినా బావులు బోర్లను ఆధారంగా చేసుకుని పత్తి పంటను సాగు చేస్తే పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. వేల రూపాయల పెట్టుబడి పెట్టినా ప్రకృతి వైపరీత్యాలతో ఆశించిన దిగుబడి రాక రైతులకు అప్పులే మిగిలాయి. కొద్ది పంటనైనా అమ్ముకుందామని మార్కెట్కొస్తే సీసీఐ అధికారులు వ్యాపారులు కొమ్మక్కై ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు.